ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి 3 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం లూకా సువార్త 24:25-27. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమూతలారా, క్రీస్తు ఎలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన ప్రవచనముల భావము వారికి తెలిపెను. వ్యాఖ్యాన అంశం, బోధకులందరిలో అతిశ్రేష్ఠుడు. వ్యాఖ్యానం, ఎమ్మాయి మార్గాన వెళుతున్న 2 శిష్యులు చేస్తున్న ప్రయాణం ఎంత ప్రయోజనకరమైంది. వారి స్నేహితుడు బోధకులందరిలో అతిశ్రేష్ఠుడు. దేవుని వాక్య భావాలను వివరించటంలో ప్రత్యేకమైనవాడు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలో ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఆ బోధకుడు అసమానుడు. ఆయనకు సాటి ఎవడు? ఆ బోధకుని క్లాసు పుస్తకం శ్రేష్టమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్. యేసు ప్రభు ఇతరులను ఐశ్వర్యవంతులుగా చేయాలని అపేక్షించినప్పుడు ఆయన పరిశుద్ధ లేఖనాలు అనే గవిని నుండి సత్యాలను ఎత్తి చూయించాడు. ప్రయాణంలో ఉన్న ఆ 2 అతిశ్రేష్టమైన అంశాన్ని గూర్చి ఆలోచించినట్లుగా ఆయన చేశాడు. ఎలాగంటే, యేసు ప్రభు తన్ను గూర్చిన సంగతుల్ని వ్రాయబడి ఉన్న వాక్యంలో నుండి వారికి వివరించి చెప్పాడు. మన బోధకుడు, మన పాఠం యేసు ప్రభువే. ఆయన పాదాల యొద్ద పరిశుద్ధ గ్రంథ పారాయణం చేయటం ఎంత ఘనమైన ఆశీర్వాదం. ఆయన వారి బాధ్యత, భాగ్యం. క్రీస్తునందు దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు కనబట్టి యేసు క్రీస్తును చూడటం దేవుని చూడటమే, యేసు క్రీస్తుని ఎరగటం దేవుణ్ణి ఎరుగటమే, యేసు క్రీస్తును చేర్చుకోవటం దేవుణ్ణి చేర్చుకోవటమే, యేసు క్రీస్తును ఘనపరచటం దేవుణ్ణి ఘనపరచడమే, యేసు క్రీస్తును నిరాకరించటం ఆయనను పంపిన దేవుణ్ణి నిరాకరించడమే. యేసుక్రీస్తే నిజమైన ద్రాక్షవల్లి. ఆయనే జీవానికి మూలం. మనం ఆయన తీగలం. మనం ఆయనలో నిలిచి ఉండి ఫలించాలి. ఆయనలో ఉండి మనం జీవం పొందుతుంటేనే మనం నిలిచి ఉండే ఫలం ఫలిస్తాం. నీ భద్రతకు, నీ బలానికి, నీ తృప్తికి నీవెంతవరకు యేసుక్రీస్తు వైపు చూస్తున్నావు? ఆయన నీ పాప పరిహారం కోసం ప్రాణం అర్పణగా అర్పిస్తే నీ ప్రస్తుతులు ఎలా ఉన్నాయి? సిద్ధపడు, స్తోత్రించు, కీర్తించు. శుభములతో వందనాలు.